So, today topic is Kutub Shahis. Today's topic is Kutub Shahis. So, in our previous Kakatiya videos, today's topic is Kutub Shahis. Asali Kutub Shahis evaru? Asali eppan nunchi rule chesaru? Mana Bharat Deshamlo enni samasra, I mean mana South India lo vil enni samasra rule chesaru? Ani chusukundam. Kutub Shahis, vil oka time period eppan nunchi eppadi variki ani ante 1512 నుంచి ఎప్పటి నుంచి ఎప్పటిదాకంటమ్మా 1512 నుంచి పడితే 1687 వరకు ఈ కుతుబ్ షాయిస్ అనే రూల్ మనకి ఉంది. కుతుబ్ షాయిలు మనకి రూల్ చేశారు మన దక్షిణ భారతదేశంలో. ఓకేనమ్మా, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు రూల్ చేశారు? వీళ్ళు మన ఎక్కడి దేని రూల్ చేశారు? దే రూల్ ద సౌత్ ఇండియా. దే రూల్ దేని రూల్ చేశారమ్మా? దే రూల్ సౌత్ ఇండియా. దేని రూల్ చేశారు? మన సౌత్ ఇండియాని రూల్ చేశారు. రూల్డ్ ఓవర్ ద 175 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు రూల్ చేశారంట? 175 ఇయర్స్ వీళ్ళు ఏం చేశారు అని అంటే రూల్ చేశారు. బిఫోర్ కుతుబ్ షాయిస్ కన్నా ముందు మన దక్కన్ భారతదేశాన్ని మన సౌత్ ఇండియా వాస్ రూల్డ్ బై హూమ్? ఎవరు అని అంటే సౌత్ ఇండియాని ఎవరు రూల్ చేసేటోళ్ళు అంటే సౌత్ ఇండియా రూల్డ్ బై ఎవరమ్మా? రూల్డ్ బై కాకతీయాస్. ఎవరమ్మా? కాకతీయాస్. అయితే కాకతీయాస్ ఏం చేస్తారు? కాకతీయాస్ విల్ ఆక్యుపై ద ఢిల్లీ సుల్తానేట్స్. కాకతీయని ఎవరు ఆక్యుపై చేస్తారు అంటే కుతుబ్ షాయిస్ కన్నా ముందు ఈ దక్షిణ భారతదేశాన్ని రూల్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే కాకతీయాస్. ఈ కాకతీయాస్ డైనెస్టీ ఆక్యుపైడ్ ఎవరు ఆక్యుపై చేస్తారు? ఆక్యుపైడ్ బై ఎవరమ్మా? ఢిల్లీ సుల్తాన్స్. ఎవరు ఆక్యుపై చేస్తారు? ఢిల్లీ సుల్తాన్స్. ఓకేనమ్మా. 1323లో ఢిల్లీ సుల్తాన్స్ దేన్ని ఆక్యుపై చేస్తారు? ఢిల్లీ సుల్తాన్స్ ఆక్యుపైడ్ దా కాకతీయాస్. అర్థమైందా? కాకతీయ డైనెస్టీని ఆక్యుపై చేస్తారు. చూడండి, 1323లో దక్షిణ భారతదేశంలో కాకతీయ డైనెస్టీని ఎవరు ఆక్యుపై చేస్తారు? ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. అవునా కాదా? మిడివల్ హిస్టరీ మీ మిడివల్ హిస్టరీలో అన్నీ చెప్పినా లేదా? రైట్. అయితే ఇప్పుడు కొత్తగా ఏమేమి రాజ్యాలు వచ్చినాయి దాని తర్వాత? అమ్మ, మన దక్కన్ భారతదేశంలో ఇంకా ఏమొచ్చినాయంటే 1336లో మన దక్షిణ భారతదేశంలో ఒక కొత్త రాజ్యం అనేది వస్తుంది. ఏంది అదంటే విజయనగర సామ్రాజ్యం. ఏందమ్మా? ఒక న్యూ డైనెస్టీ వాస్ ఫామ్. అదేంది? విజయ నగర సామ్రాజ్యం. ఎంపరర్ న్యూ కింగ్డమ్ అని పెట్టుకోండి. న్యూ కింగ్డమ్. ఓకేనమ్మా. 1336లో ఒక కొత్త రాజ్యం వస్తుంది. ఎక్కడ? మన దక్షిణ భారతదేశంలో, సౌత్ ఇండియాలో. ఎప్పుడో 1336లో. చూడండి, విజయనగర సామ్రాజ్యం యొక్క ఫౌండర్ ఎవరు? ఫౌండర్ ఎవరు చెప్పండి? హరిహరాయులు. ఎవరమ్మా? హరిహరాయులు అండ్ బుక్క రాయులు. అమ్మా, ఈ 1336లో ఒక కొత్త రాజ్యం అనేది మన దక్షిణ భారతదేశంలో ఏర్పాటవుతుంది. అది ఏంది అని అంటే విజయనగర సామ్రాజ్యం. అంటే మీరు చూడండి, కుతుబ్ షాయిస్ రూల్ కాకముందు ఏమేమి ఉన్నాయంటే కాకతీయ ఉంది. ఇంకేమొచ్చింది మనకి? కొత్త సామ్రాజ్యం ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, విజయనగర సామ్రాజ్యం వచ్చింది. దీని ఫౌండర్ ఎవరు అని అంటే హరిహరాయ బుక్కరాయలు. వీళ్ళు ఎవరో కాదు అమ్మా, వీళ్ళెవరు? బాడీ గార్డ్స్ ఆఫ్. వీళ్ళు ఎవరమ్మా? బాడీ గార్డ్స్ ఆఫ్ రెండవ ప్రతాప రుద్రుని యొక్క బాడీ గార్డ్సే వీళ్ళు. అవునా కాదా? అవును. మీకు అంత తెలుసు ఇవన్నీ నేను చెప్పినా కూడా. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం, ఇదే టైంలో మనకి దక్షిణ భారతదేశంలో చూడండి, 1336లో విజయనగర సామ్రాజ్యం, అంతకన్నా ముందు కాకతీయస్, దాని తర్వాత దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా
మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశంలో ముస్లిం యొక్క రాజ్యం అనేది ఏర్పాటయ్యింది. అది ఎప్పుడు అనంటే 1347లో మన సౌత్ ఇండియాలో బహుమని సుల్తాన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎవరమ్మా? బహుమని, బహుమని సుల్తాన్స్. చూడండి, కుతుబ్ షాహీస్ కన్నా ముందు ఎవరెవరు ఉన్నారు? కాకతీయులు ఉన్నారు. దాని తర్వాత 1336లో ఎవరు, ఏ కొత్త డైనెస్టీ వచ్చింది మనకి అని అంటే ఏమని చెప్పాలి? విజయనగర సామ్రాజ్యం. ఆ తర్వాత 1347లో బహుమని సుల్తాన్స్ అని వచ్చింది. ఇట్ వాజ్ ద ఫస్ట్ సౌత్ ఇండియా ముస్లిం కింగ్డమ్. ఏందమ్మా ఇది? డైనెస్టీ. ఇట్ వాజ్ ద ఫస్ట్ సౌత్ ఇండియా ముస్లిం డైనెస్టీ. మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇస్లామిక్ పరిపాలన అనేది స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి అంటే ఈ బహుమని సుల్తాన్స్ నుంచే అనమాట. గుర్తుంచుకొని, బహుమని సుల్తాన్స్ అనేది వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1347. వాజ్ ఆ ఫౌండర్ ఆఫ్ బహుమని సుల్తాన్. చెప్పాలమ్మా ఫౌండర్ ఎవరు దీనికి? ఫౌండర్ హాసాన్ గంగు అని అంటారు. ఏమంటారమ్మా? హాసాన్ గంగు. ఈయన యొక్క ఫుల్ నేమ్ ఏంది సార్ అని అంటే అలావుద్దీన్ హాసాన్ గంగు బహుమని. అలావుద్దీన్ హాసాన్ గంగు బహుమని. ఈ గంగు ఏంది సార్ అని అంటే బహుమని సుల్తాన్కి ఎస్టాబ్లిష్ కానీకి అతని యొక్క టీచర్. ఎవరి యొక్క టీచర్? అలావుద్దీన్ హాసాన్. ఎవరి యొక్క టీచర్? అలావుద్దీన్ హాసాన్ యొక్క టీచర్ అనమాట గురువు. ఇప్పుడు నేను మీకు ఉన్నట్టు ఒక గురువు ఉంటాడు. అలావుద్దీన్ హాసాన్ యొక్క టీచర్ పేరు ఏంది అని అంటే గంగు. ఏందమ్మా? గంగు అనమాట. సో ఈ ఈయన యొక్క టీచర్ ఎవరైతే ఈ గంగు ఉన్నాడో, గంగు బహుమని సుల్తాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ చేశాడు కాబట్టి అతని పేరుతోని పెట్టుకున్నాడు. ఏమని? అలావుద్దీన్ హాసాన్ గంగు బహుమని. అలావుద్దీన్ హాసాన్ గంగు అని కూడా అంటారు. అలావుద్దీన్ హాసాన్ గంగు బహుమని ఉంటారు. ఎవరికి అగనిష్టిగా తిరుగుబాటు చేసి ఈ కొత్త బహుమని సుల్తాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అని అంటే ఢిల్లీ సుల్తానేట్స్కి. ఏంది? ఢిల్లీ సుల్తానేట్స్కి వ్యతిరేకంగా, దేని యొక్క వ్యతిరేకంగా? ఢిల్లీ సుల్తాన్ యొక్క తిరుగుబాటు చేసి. అప్పుడు ఢిల్లీ సుల్తాన్లో ఏ రాజు ఉన్నాడు అని అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరు ఉన్నారమ్మా? మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉంటాడు అన్నమాట. ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్కి వ్యతిరేకంగా చేసి ఒక ఇండిపెండెంట్ రాజ్యాన్ని, ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు హాసాన్ గంగు. దాని పేరే బహుమని సుల్తాన్స్. ఇలా మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముస్లిమ్స్ యొక్క రూలింగ్ కూడా మనకి వస్తుంది. అది ఎప్పటి నుంచి అంటే ఈ బహుమని సుల్తాన్స్ తర్వాత. అయితే ఈ బహుమని సుల్తాన్స్తోని వీళ్ళ కింద కొన్ని ఏరియాస్ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? వీళ్ళ ఆధీనంలో ఏమేమి ఏరియాస్ ఉంటాయంటే, ఒకటి, 4 డైనెస్టీస్ ఉంటాయి అండర్ కంట్రోల్ ఆఫ్ బహుమని సుల్తాన్స్. మా ఎవరి యొక్క కంట్రోల్? అండర్ కంట్రోల్ ఆఫ్ బహుమని సుల్తాన్స్ హ్యావ్ 4 ఏరియాస్. 4 ఏరియాస్ ఉంటాయి. ఒకటి ఏంది సార్ అని అంటే, ఒకటి బీరార్, 2 బీదర్, 3వది ఏంటంటే బీజాపూర్. బీరార్, బీదార్, బీజాపూర్. 4వది ఏంది సార్ అని అంటే హమేదా నగర్. అమ్మా 4 డైనెస్టీ 4 ఏరియాస్ అని చెప్పిన కదా, 5వది కూడా ఉంటుందమ్మా. 5వది ఏంది సార్ అని అంటే
గోల్కొండ అంటే ఈ గోల్కొండ అనేది ఎక్కడి నుంచి విడిపోయింది అని అంటే ఈ బీదర్ ప్రాంతం నుంచే మనకి ఏమొచ్చింది అని అంటే గోల్కొండ అనేది ప్రాంతం అనేది వేరు అయిందన్నమాట. సో గోల్కొండ ఫస్ట్ ఈ బీదర్లోని గోల్కొండ కూడా ఉండేది, తర్వాత ఏమైతే బీదర్ నుంచి విడిపోయి గోల్కొండ అనేది కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతుంది. బీదర్ నుంచే ఈ గోల్కొండ అనేది వచ్చింది. ఓకేనమ్మా, రైట్. మొత్తం ఎన్ని ఉన్నాయి టోటల్? ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4 నుంచి ఒకటి ప్లస్ 1 యాడ్ అయింది కాబట్టి టోటల్ 5 ఏరియాస్. ఈ ఐదుటిని ఏమవుతుంది అనంటే ఈ బహుమని సుల్తాన్స్ దగ్గర ఉంటుంది. అయితే తర్వాత ఏమవుతుంది అనంటే ఈ ఐదు ఇండిపెండెంట్ ప్రకటించుకుంటాయి. ఏం ప్రకటించుకుంటాయి? ఈ ఇండిపెండెన్స్ తీసుకుంటాయి అన్నమాట. ఓకేనా? మూడవ మహమ్మద్ షా చనిపోయిన తర్వాత బహుమని సుల్తాన్లో మూడవ మహమ్మద్ షా అని ఒక కింగ్ ఉంటాడు. ఎన్నో మహమ్మద్ షా, మూడవ మహమ్మద్ షా చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే బహుమని సుల్తాన్స్ యొక్క రాజ్యం వీక్నెస్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వీళ్ళు ఇండిపెండెంట్ ప్రకటించుకొని వీళ్ళది వీళ్ళు ఏం చేస్తారు అని అంటే రూలింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్తా చూడండి, రూలింగ్ ఎలా అంటే రూలింగ్ ఏం చేస్తారు? ఇండిపెండెంట్ ప్రకటించుకొని రూలింగ్ స్టార్ట్ చేయడం చేస్తారు. అంటే బహుమని సుల్తాన్స్ నుంచి విడిపోయి వీళ్ళది వీళ్ళు రాజ్యాలు ఏర్పాటు చేసుకొని ఐదు రాజ్యాలు రూలింగ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అర్థమవుతుంది? ఇక్కడ ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? ఈ ఐదు రాజ్యాలు ఉన్నాయి కదా. ఈ ఐదు రాజ్యాలు బహుమని సుల్తాన్స్ నుంచి ఏం చేసుకుంటే ఇండిపెండెన్స్ తెచ్చుకొని పరిపాలించడం స్టార్ట్ చేస్తుంది. చూడండి అమ్మా, ఇప్పుడు చెప్తా. ఒకటి బీదర్. బీదర్ని రూల్ చేసేది ఎవరు? బీదర్ వాస్ రూల్డ్ బై ఆదిల్ షా. ఎవరు రూల్ చేస్తారంట? ఆదిల్ షా. మీకు చెప్తా ఎవరెవరు దేన్ని రూల్ చేస్తున్నాను. ఆదిల్ షా. రెండవది ఏంది? బీదర్ తర్వాత బీజాపూర్. ఈ బీజాపూర్ని ఎవరు రూల్ చేస్తుంది చెప్తా. ఆదిల్ షా. ఏమనుకోద్దు, అప్పుడప్పుడు తప్పులు పోతాయి. బీజాపూర్ని రూల్ చేసేది ఆదిల్ షా. మళ్ళీ బీదర్ని రూల్ చేసేది ఎవరు సార్ అంటే బదీర్షా. ఎవరమ్మా? బదీర్షా లేదా బదీర్షాహి. మూడోది ఎవరు సార్ అని అంటే బీజాపూర్ అయిపోయింది. తర్వాత బీరార్. ఎవరమ్మా? బీరార్. బీరార్ని రూల్ చేసేది ఎవరు అని అంటే హిమ్మత్ షాహీ ఫ్యామిలీ. హిమ్మత్ షాహీ ఫ్యామిలీ రూల్ చేస్తుంది. నాలుగవది ఏంది సార్ అంటే హమేదానగర్ని ఎవరు రూల్ చేస్తుర్రు సార్ అంటే నిజాం షాహీ. ఎవరమ్మా? నిజాం షాహీ. ఇప్పుడు చూడండి ఐదవది మన గోల్కొండ ఎవరు రూల్ చేస్తుర్రమ్మా అంటే గోల్కొండ రూల్డ్ బై ద కుతుబ్ షాహీ ఫ్యామిలీ. ఎవరమ్మా? కుతుబ్ షాహీ ఫ్యామిలీ. బీదర్ నేమో బదీర్ షా ఫ్యామిలీ, బీజాపూర్ నేమో ఆదిల్ షా, బీరారేమో హిమ్మత్ షాహీ ఫ్యామిలీ, అహ్మదానగర్ నేమో నిజాం షాహి, గోల్కొండ నేమో కుతుబ్ షాహి. గుర్తుంచుకోవాలి వీటిని. వీటి ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రూల్డ్ బై దిస్ ఫ్యామిలీస్. ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత వీరు రూల్ చేశారు అన్నమాట. బీదర్ని బదీర్ షా, బీజాపూర్ని ఆదిల్ షా, బీరార్ని హిమ్మత్ షా, అహ్మదానగర్ నిజాం షాయి, గోల్కొండని కుతుబ్ షాయి. ఏం లేదమ్మా, ఇవో మనం చెప్పుకునేది ఏ టాపిక్? కుతుబ్ షాయిస్. ఇవో గోల్కొండ ఎవరు పరిపాలించిన? కుతుబ్ షాయిస్. గంతే అహ్మదానగర్, అహ్మదానగర్ని ఎవరు రూల్ చేసిర్రు అంట? నిజాం షాయిస్. ఈ అహ్మదానగర్ వాళ్ళు నిజమే చెప్పారంట, అదొకటి గుర్తుంచుకోండి. బీరార్ బీరకాయ హిమ్మత్ షాయి. అరే బీరకాయ నియమంటే బీరార్ బీరార్ల బీరకాయ ఉంది కదా, అరే బీరకాయ ఈరా అంటే ఈయన ఇయ్యమేంద్రబాయ్ ఇయ్యు అంటారు.
ఇమ్మన్న కదా హిమ్మత్ షాహి ఫ్యామిలీ గుర్తుంచుకోండి. బీజాపూర్ అమ్మ గిట కన్ఫ్యూజ్ కావద్దు, ఇది బీరార్ల బీరకాయ్ బీజాపూర్. ఈ బీజాపూర్లో ఎవరుంటాడంట, ఆదిల్ షా. ఏది పేరు, ఆదిల్ షా. అట్లా గుర్తుపెట్టుకోండి. అయితే 1512లో ఏంది స్వతంత్రం వస్తుందమ్మా, ఇన్ 1512 గోల్కొండ వాస్ గాడ్ ద ఇండిపెండెన్స్. గోల్కొండకి 1512లో ఇండిపెండెన్స్గా రూల్ చేసుకొని ఏం చేశారు అని అంటే, ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ అని కుతుబ్షాహీ ఫ్యామిలీ రూల్ చేసింది. అర్థమైందా, గిట్లా కుతుబ్షాహీ ఫ్యామిలీ అనేది వచ్చింది. అర్థమైందా, కుతుబ్షాహీ ఫ్యామిలీ రానికి ఇదంతా ఉంది. సో వీళ్ళు ఎవరి యొక్క సామంతులు అని అంటే, బహుమని సుల్తాన్స్ యొక్క సామంతులు అని చెప్పుకోవాలి మనం. ఓకేనా, కుతుబ్ షాయిస్ ఫ్యామిలీ. ఓకే రైట్ అమ్మ. ఇప్పుడు చూడండి, ఇది టైం పీరియడ్. ఇప్పుడు చూడాలి, ఓకే రైట్ అమ్మ, కుతుబ్ షాయిస్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు ఫౌండర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు, ఫస్ట్ రూలర్ ఎవరు అన్ని చెప్పుకుందాం. అర్థమైంది కదా, వీళ్ళకి ఎప్పుడు వచ్చింది స్వతంత్రం, 1512లో గోల్కొండకి ఏమొచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, బహుమని సుల్తాన్స్ నుంచి వచ్చింది. అవునా కదా, బహుమని సుల్తాన్స్ తీసుకొని ఇండిపెండెంట్గా ఎవరు వాళ్ళు పరిపాలించుకుంటూ ఉంటారు. ఈ గోల్కొండ అనేది ఏం నుంచి వచ్చిందంటే, ఈ బీదర్ నుంచే వచ్చింది ఈ గోల్కొండ. అర్థమవుతుందా, బీదర్ నుంచి విడిపోయి గోల్కొండ అనేది సపరేట్ అయింది. దీన్ని రూల్ చేసేది ఎవరు అప్పుడు అని అంటే, కుతుబ్ షాహీ ఫ్యామిలీ. ఎవరమ్మా, కుతుబ్ షాహీస్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే, దీని యొక్క ఫౌండర్ ఎవరు అని అంటే, సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఓకేనా, సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చింది ఎవరున్న కాలంలో వచ్చింది, సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో వీళ్ళకి ఏమొచ్చింది అని అంటే, ఇండిపెండెన్స్ వచ్చింది. గుర్తుంచుకోండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఈయన కాలం ఇన్ని టైం పీరియడ్ గోల్కొండని ఏమని పిలిచేవాళ్ళో తెలుసా, ఈయన కాలంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో గోల్కొండని మహమ్మద్ నగర్ అని పిలిచేవాళ్ళు. గోల్కొండ కాల్ మహమ్మద్ నగర్ ఏమంటుండమ్మా, మహమ్మద్ నగర్ ఇనిస్ టైం పీరియడ్. ఎందుకంటే అంత డెవలప్ చేసింది ఇనిస్ టైం పీరియడ్. ఓకేనమ్మా, సెకండ్ ఈజిప్ట్ అని కూడా అంటారు దేన్ని, గోల్కొండని. ఏ రాజు ఉన్నప్పుడు అంటారు సెకండ్ ఈజిప్ట్ అని, సెకండ్ ఈజిప్ట్ అని అంటారు. ఏ రాజు ఉన్నప్పుడు అంటారు సెకండ్ ఈజిప్ట్ అని చెప్పాలి. ఎవరు ఉన్నప్పుడు అంటే, ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఉన్నప్పుడు గోల్కొండని ఏమనేవాళ్ళు, ఈ రెండవ ఈజిప్ట్ అనేవారు. కులీ కుతుబ్ షా ఉన్న కాలంలో గోల్కొండని ఏమనేవారు, మహమ్మద్ నగర్ అని అనేవాళ్ళు. గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, మనం దేనికి పోదామంటే, ఫౌండర్ ఏంది, అదేంది, కొద్దిగా గోల్కొండ గురించి కూడా చెప్పుకుందాంలే దానికన్నా ముందు. ఓకే రైట్ అమ్మ. ఇప్పుడు గోల్కొండ ఉంది కదమ్మా, గోల్కొండ. ఈ గోల్కొండని ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసింది ఎవరమ్మా చెప్పాలి, ఎవరన్నా మీరు ఎవరన్నా చెప్తే మీకు షాక్లెట్ ఇస్తా. అమ్మ, ఈ గోల్కొండ అనేది కాకతీయుల కాలంలోనే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ కాకతీయులు ఉన్నప్పుడు ఏం చేసిరమ్మా, కట్టిర్రు. గుర్తుంచుకోండి. అయితే సుల్తాన్ కులీ కుతుబ్ షా గారు మేము చదివింది అని అంటే, సుల్తాన్ కులీ కుతుబ్ షా పునర్నిర్మాణం రీకన్స్ట్రక్షన్ చేస్తాడు. గోల్కొండ వాస్ రీకన్స్ట్రక్టెడ్ బై కులీ కుతుబ్ షాహీ
అర్థమైందా? గోల్కొండని కట్టించింది ఎవరు, ఏ కాలంలో కట్టించారు అని అంటే ఏమని చెప్పాలి మనం? కాకతీయుల కాలంలోనే గోల్కొండని కట్టించారు. దాని తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేసింది ఎవరు, రీకన్స్ట్రక్టెడ్ బై హూమ్ అంటే గోల్కొండ వాస్ రీకన్స్ట్రక్టెడ్ బై కులీ కుతుబ్ షాహీ. గుర్తుంచుకోండి, గోల్కొండని ఎవరెవరు పరిపాలించారు, గోల్కొండని ఫస్ట్ గోల్కొండని ఎవరెవరు పరిపాలించారు చూసుకుందాం. గోల్కొండ వాస్ ఫస్ట్ రూల్డ్ బై హూమ్, ఫస్ట్ రూల్డ్ బై కాకతీయాస్. ఎవరమ్మా? కాకతీయాస్. ఇప్పుడు వాళ్ళు కట్టిరు కాబట్టి వాళ్ళే రూల్ చేస్తారు కదా. ఫస్ట్ రూల్ చేసింది ఎవరు అని అంటే కాకతీయాస్. మళ్ళీ సెకండ్ ఎవరు రూల్ చేసిరు సార్ అని అంటే ఈలే కుతుబ్ షాయిస్. ఎవరు? కుతుబ్ షాయిస్. మళ్ళీ మూడోది ఎవరు సార్ అని అంటే కుతుబ్ షాయిస్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఆసఫ్ జాస్. ఎవరమ్మా? ఆసఫ్ జాస్. ఈ ఆసఫ్ జాస్ ముగ్గురు. గోల్కొండని మొట్టమొదటిసారిగా పరిపాలించింది ఎవరు అని అంటే మనం ఏమని చెప్పాలి? కాకతీయులు. ఆ తర్వాత పరిపాలించింది ఎవరు అని అంటే కుతుబ్ షాయిస్. ఆ తర్వాత పరిపాలించింది ఎవరు అంటే ఆసఫ్ జాస్ లేదా నిజామ్స్ నవాబ్స్ అని కూడా వాళ్ళని అంటాం. లేదా ఏమంటాం? ఆసఫ్ జాస్నే నిజామ్స్ అని కూడా అంటాం. నిజామ్స్ అని కూడా అంటాం. ఓకేనా? సరే, గోల్కొండ కోట్ యొక్క పేర్లు ఏంది చెప్పండి. వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ గోల్కొండ కోట్? గోల్కొండ ఉంది కదమ్మా, గోల్కొండ ఫోర్ట్ ఓల్డ్ నేమ్స్. వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్స్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్? ఇప్పుడు నేను చెప్తా, మీరు మంచిగా రాసుకోవాలి. ఇది చూసినట్టే కాదు, పెన్ను బుక్ పెట్టి మంచిగా రాసుకోవాలి. ఒకటి ఏంది అని అంటే సోమవారం, బుధవారం, గురువారం, సోమవారం, తర్వాత ఏమొస్తుందమ్మా? మంగళవారం. ఏందమ్మా? మంగళవారం. ఏంది ఇంకొకటి? ఏంది? మంకల్ కోట అనిపిస్తుందా బోర్డు? మంకల్ కోట. మూడవది ఏంది సార్ అంటే గొల్లకొండ. ఎందుకంటే పసుపులు, అప్పట్లో పసుపులు వచ్చి కాపుకునేటోళ్ళు కాబట్టి గొల్లకొండ అంటారు. రైట్. నాలుగవది ఏంది సార్ అని అంటే గోల్కొండ. ఈ పేరు పెట్టింది ఎవరు అని అంటే కుతుబ్ షాహిస్. ఐదవది ఏంది సార్ అని అంటే వజ్రాల గని. ఇది పెట్టింది ఎవరు అని అంటే ఆసఫ్జా. మంగళారం, మంగళ కోట, గొల్లకొండ, గోల్కొండ, వజ్రాల గని అని పిలిచేవాళ్ళు దేన్ని? ఈ గోల్కొండ కోటని. ఇవన్నీ ఏంది అని అంటే ఓల్డ్ నేమ్స్ ఆఫ్ గోల్కొండ యొక్క పాత పేర్లు. రాసుకోండి. రైట్ అమ్మా, నేను నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నా, చూసుకోండి. ఇప్పుడు దీని యొక్క ఫౌండర్ ఎవరో తెలుసుకుందాం. ఫౌండర్ మీ అందరికీ తెలుసు. ఈ ఫౌండర్ గురించి అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. రీకన్స్ట్రక్షన్ చేసింది ఆయననే. బహుమని సుల్తాన్స్ నుంచి ఇండిపెండెంట్ ఉన్నప్పుడు రాజున్నది ఆయనే. ఫౌండర్ ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఫౌండర్ ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా. గ్రేట్ కింగ్ ఎవరమ్మా? గ్రేట్ కింగ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. రైట్. నెక్స్ట్ లాస్ట్ రూలర్ ఎవరమ్మా? అహసాన్. ఎవరు? ఏం పేరు? నా పేరు తానీషా అని పెట్టుకుందాం. హాసాన్ తానీషా. ఓకే రైట్. నెక్స్ట్ లాస్ట్ రూలర్ తర్వాత ఏంది? వీళ్ళ యొక్క రాజధాని, క్యాపిటల్ ఏందమ్మా? గోల్కొండ. ఏంది క్యాపిటల్? గోల్కొండ. వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ? వీళ్ళ యొక్క జన్మస్థలం, బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే సెంట్రల్ ఏషియా అంట. ఎక్కడమ్మా? సెంట్రల్
ఏషియా గుర్తుంచుకోండి. వీళ్ళ యొక్క లాంగ్వేజ్, వీళ్ళ యొక్క భాష ఏం మాట్లాడేటోళ్ళు, వీళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏంది? పర్షియన్. అమ్మా ఈ కాలంలో మళ్ళీ లాంగ్వేజ్ అంటే ఆ ప్రజలు ఉర్దూ మాట్లాడేటోళ్ళు, అలాగనే తెలుగు కూడా మాట్లాడుతుండే. గోల్కొండ ప్రజలు ఉర్దూ తెలుగు రెండు కూడా ఉండేటి. కానీ వాళ్ళకి రాజ్య భాష ఏంది, లాంగ్వేజ్ ఆఫ్ కింగ్డమ్ రాజ్య భాష ఏందంటే పర్షియన్. రిలీజియన్, రిలీజియన్ ఏంది అంటే ఇస్లామిక్. ఇస్లామిక్, ఇస్లామిక్ అంటే ఎవరు దిలా, సున్నియా షియానా? షియా మీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు డౌట్ ఉండొచ్చు అసలు షియా ముస్లిమ్స్ అంటే ఏంది, సున్నీ ముస్లిమ్స్ అంటే ఏంది, గిది అయిపోయినాక మీకు చెప్తా దానిట్లో రెండిట్లో తేడా. ఓకేనా? రిలీజియన్ తర్వాత ఏంది, దే వర్క్, దే కేమ్ ఫ్రమ్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చిరంట, దే కేమ్ ఫ్రమ్ వేర్ అంట, దే కేమ్ ఫ్రమ్ ఇరాన్. ఇరాన్లో ఏ జాతికి చెందిన వాళ్ళు అని అంటే హమ్దమ్. ఏంటంట, హమ్దమ్ జాతికి చెందిన వాళ్ళు అని అంట. ఏంది హమ్దమ్ జాతికి చెందిన వాళ్ళు. ఓకే, వీళ్ళది ఒక తెగ ఏంది, వీళ్ళొక తెగ అంటే ఏందమ్మా, ఫ్యామిలీ. దాంట్లో ఏ వంశానికి చెందిన వాళ్ళు అని అంటే, ఏ వంశానికి చెందిన వాళ్ళు అంట, కురుకునేల్ ఒక తెగకి సంబంధించిన వాళ్ళు. ఓకేనా? రైట్. ఇది ఒక టేబుల్ అన్నమాట, ఇది చూసుకోండి మొత్తం. ఇలా నుంచి ఏమన్నా రావచ్చు, మీరు రాసే ఎగ్జామ్లోనే దిగుతాయి ఇవన్నీ, గుర్తుంచుకోండి. రాజ్య భాష ఏంటంటే పర్షియన్, కానీ ఉర్దూ మరియు తెలుగు కూడా మాట్లాడేవారు గోల్కొండలో, గుర్తుంచుకోండి. మీకు ఇది డౌట్ ఉండొచ్చు, ఇస్లామిక్లో షియా అంటే ఏంది, సున్నీ అంటే ఏంది. ఇప్పుడు నేను ఆడికే వస్తున్నా, షియా అంటే ఏంది, ముస్లిం అంటే ఏందో నేను చెప్తా చూడండి. ఓకేనా? రైట్, చూద్దామమ్మా. ఇప్పుడు చూడండి, నేను చెప్తా అంతకన్నా ముందు, కింగ్స్ కన్నా ముందు మీకు ఇస్లామిక్ గురించి చెప్తా చూడండి. ఇస్లామిక్ గురించి చెప్తా. ఇస్లామిక్ యొక్క ఫౌండర్ ఎవరు? మంచిగా, ఇస్లామిక్ ఫౌండర్ ఎవరన్నా? మొహమ్మద్ ప్రవర్త అన్నమాట, గుర్తుంచుకోండి. ఏ టైంలో అంటే 570 to 632 ఏడీ వరకు మనం ఈయనని చూస్తాం. ఎవరిని? ఇస్లామిక్ ఫౌండర్ అయిన మొహమ్మద్ ప్రవర్తని. 570 to 632 ఏడీ వరకు మనం చూస్తాం, గుర్తుంచుకోండి. హు వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లామిక్ అంటే మొహమ్మద్ ప్రవక్త, గుర్తుంచుకోండి. ఈయన ఫౌండర్. ఈ కాలంలో 570 to 632 ఏడీ కాలంలో ఈయనని చూస్తాం. అయితే ఈయన చనిపోయిన తర్వాత ఏంటంటే, ఎవరు చనిపోయిన తర్వాత, మొహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మొహమ్మద్ ప్రవక్త, ఒకటవ ఖలీఫాగా ఎవరు వస్తారు అని అంటే, ఈ మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడైన అబూ బకర్. అమ్మ ఏం లేదమ్మా, ఫౌండర్ ఎవరు? మొహమ్మద్ ప్రవక్త. ఆయన చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఒకటో ఖలీఫా ఎవరో కాదు, హెడ్ ఆఫ్ ది ఇస్లామిక్, అంటే నేనే ఖలీఫాగా, అంటే ఇస్లామిక్ యొక్క ముస్లిమ్స్ యొక్క హెడ్గా ఉండే వాళ్ళని ఏమంటారు అని అంటే ఖలీఫా అనమాట. ఒకటో ఖలీఫాగా మనం ఎవరికి పరిచయం అవుతున్నారు అని అంటే, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు అని అంటే ఏంది అని అంటే, ఫాదర్ ఇన్లా అనమాట. రైట్, అయితే మొహమ్మద్ ప్రవక్త మామ అనమాట. మామని ఏమంటాం, ఫాదర్ ఇన్లా అంటాం కదా. అబూ బక్కర్ ఏమవుతాడు, మామ అవుతాడు ఎవరికి? మొహమ్మద్ ప్రవక్తకి. సో ఆయన మొట్టమొదటి ఖలీఫాగా, నేను ఖలీఫాగా ఉంటా అని చెప్పి, ఒకటో ఖలీఫాగా ఎవరు వస్తారు అంటే, ఖలీఫా నథింగ్, హెడ్ ఆఫ్ ది ఇస్లామిక్. ఏందమ్మా, హెడ్ ఆఫ్ ది ఇస్లామిక్. సో అట్లా మనకి ఒకటి తర్వాత, రెండో ఖలీఫా తర్వాత, మూడో ఖలీఫా తర్వాత మనకి ఇంకో ఖలీఫా కావాలి. ఇతని పేరు ఏంది అని అంటే, నాలుగవ ఖలీఫా. ఈ నాలుగవ ఖలీఫాగా ఎవరు వస్తారు అని అంటే, మొహమ్మద్ హైదర్ అలీ. చూడండి, మనకి ఒకటో ఖలీఫా ఎవరు అని అంటే అబూ బక్కర్. అల్బుకార్లు బాగా తింటారు,
తర్వాత నాలుగో ఖలీఫా ఎవరు అంటే, ఖలీఫా అంటే ఎవరు, హెడ్ ఆఫ్ ది ఇస్లామిక్ అన్నమాట, వాళ్ళే పెద్ద. ఎవరమ్మా? హైదర్ అలీ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకటవ ఖలీఫాని ఫాలో అయ్యేటోళ్ళందరూ ఫాలో ద ఒకటో ఖలీఫా. ఒకటో ఖలీఫా ఎవరైతే ఉన్నారు, ఫస్ట్ ఖలీఫా ఎవరు? అబూ బకర్. ఒకటవ ఖలీఫాగా మనం ఎవరిని చూస్తున్నాం? అబూబకర్. ఈ అబూబక్కర్ని ఫాలో అయ్యేటోళ్ళని ఏమంటాము అని అంటే సున్నీ ముస్లిమ్స్. ఏమంటాం? సున్నీ ముస్లిమ్స్. తర్వాత నాలుగో ఖలీఫా ఉన్నాడు కదమ్మా, నాలుగవ ఖలీఫా. ఖలీఫా అంటే ఏమని చెప్పిన మీకు, హెడ్ ఆఫ్ ది ఇస్లామిక్ని ఖలీఫా అని అంటారు. నాలుగో ఖలీఫా ఎవరు సార్ అని అంటే ఏమని చెప్పాలి మనము? హైదర్. హైదర్ అలీ. వి హైదర్ అలీని ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటాము అని అంటే, మొత్తం పేరు చెప్పాలనా? మొత్తం పేరు చెప్పాలి కదా, మొహమ్మద్ హైదర్ అలీని ఫాలో అయ్యే వాళ్ళని. సున్నీ అయిన తర్వాత ఏముంటుంది అంటమ్మా? షియా ముస్లిమ్స్ అంటాం. అర్థమైందా? షియా ముస్లిమ్స్ అంటే ఎవరు, సున్నీ ముస్లిమ్స్ అంటే ఎవరు, అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇంకో రిలీజియన్ ఇస్లామిక్, ఏ ఇస్లామిక్? షియా ముస్లిమ్స్. అంటే షియా ముస్లిమ్స్ అంటే వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నట్టు అని అంటే, నాలుగో ఖలీఫా అయిన మొహమ్మద్ అలీని ఫాలో అవుతున్నట్టు. వాళ్ళు ఎవరు అని అంటే షియా ముస్లిమ్స్. అర్థమవుతుందా? వీళ్ళని ఏమంటాము అని అంటే షియా ముస్లిమ్స్ అని అంటారు. గుర్తు పెట్టుకోండి, ఓకేనా? ఇది ఇప్పుడు ఈరోజు వరకు మనం ఏం చూసాము అని అంటే, కుతుబ్ షాయిస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ కుతుబ్ షాయిస్ అనే డైనెస్టీ ఎలా వచ్చింది, ఇస్లామిక్ అనేది ఎలా వచ్చింది. నెక్స్ట్ క్లాస్లో ఏం చూస్తాము అని అంటే, మన ఫస్ట్ ఫౌండర్ అయిన కులీ కుతుబ్ షా గురించి, కింగ్స్ గురించి చెప్పుకుండా వెళ్తామన్నమాట. ఓకే, ఐఎమ్ యువర్ భరత్ సార్. ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.